సింహపురి రాజకీయం ఆ ఇద్దరి మధ్య నడుస్తోంది. ఆరోపణలు సవాళ్లతో సై అంటే సై అంటున్నారు నేతలు. ఒకరు సిట్టింగ్ ఎమ్మెల్యే, మరొకరు మాజీ మంత్రి. ఇద్దరిది ఒకే నియోజకవర్గం. గతంలోనూ ఇలాంటి సవాళ్లే నడిచాయి. ఇప్పుడు బియ్యం కొనుగోళ్లు, మిల్లర్ల దగ్గర నుంచి డబ్బులు వసూళ్లు, విదేశాల్లో ఆస్తులు, ఆష్పాండ్ల వ్యవహారం ఇద్దరి మధ్య మరోసారి ఆరోపణలు, ప్రత్యారోపణలకు కారణమయ్యాయి. సోమిరెడ్డి సవాల్పై వ్యంగ్యంగా స్పందించారు ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి. దమ్ముంటే సోమిరెడ్డి అవినీతి చేయలేదని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. సింగపూర్ వరకు అవసరం లేదు, చిత్తూరు జిల్లాలోని కాణిపాకం, నెల్లూరు జిల్లాలోని గోలగమూడికి వచ్చి ప్రమాణం చేయాలన్నారు కాకాని. తానేదో దైవాంశ సంభూతుడిలాగా అవినీతి కామడదూరంలో ఉండేటట్టుగా మాట్లాడుతున్నాడు. సొంత గ్రామం అనేటువంటి అల్లిపురంలో సోమిరెడ్డి అంటే ఎవరు గుర్తుపడరు, దొంగ సోమిరెడ్డి అంటే గుర్తుపడతారు. సోమిరెడ్డి అటువంటి దొంగ సోమిరెడ్డి, మీరు కావాలంటే గ్రామంలో ఆయా సోమిరెడ్డి పేరు ఏం చెప్పకుండా దొంగ సోమిరెడ్డి అంటే గుర్తుపడతారు. అటువంటి వ్యక్తి ఆయన నీతి వ్యాఖ్యలు వెళ్ళిస్తూ చంద్రమోహన్ రెడ్డి ఒక టార్గెట్ ఉంది. కారణం ఏంటంటే చంద్రమోహన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, ఆ రోజు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేటువంటి అవకాశం ఉన్నప్పుడు మిల్లర్ల దగ్గర ముడుపులు తీసుకుని రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేదని రైతుల్లో పెద్ద ఎత్తున నిరసనలు విమర్శలు రావడం జరిగింది. అయ్యా నువ్వు వచ్చి కాణిపాకంలో ప్రమాణం చేయమన్నావు, సరే దానికి స్పందించకపోయినా ఇబ్బంది లేదు, స్పందించాడు. ఏమని స్పందిస్తాడు, మిల్లర్లు వచ్చి ప్రమాణం చేస్తారంటాడు. అంటే తాను చేయడు, డబ్బులు తీసుకునేటువంటి సోమిరెడ్డి చేయడు, పాపం ఇచ్చినటువంటి మిల్లర్లో నా చేతికి వాళ్ళు ఇవ్వలేదని ప్రమాణం చేస్తారంటే నీ కొడుకు చేతికి ఇచ్చారో ఎవరి చేతికి ఇచ్చారో తెలియదు. నువ్వు వచ్చి నేను అవినీతికి పాల్పడలేదని చెప్పి ఒక మొక్క చెప్తే సరిపోయేదానికి ఎందుకు పాపం సోమిరెడ్డి ఇంత బాధపడతాడు. 2014 ఎలక్షన్లో జోలు పట్టుకుని తిరిగాడు నా దగ్గర డబ్బులు లేవని. 2019 ఎలక్షన్కి వచ్చేటప్పుడు ఓటుకు 1500 రూపాయలు ఎట్టు వచ్చింది, కాలనీలు కొనేటువంటి శక్తి ఎట్టు వచ్చింది, దీనికి సమాధానం ఆ చిదంబర రహస్యం ఏదో చెప్పు. నేను అధికార పార్టీలో ఉన్నా, సెంకార్బుకు సంబంధించి ధర్మల విద్యుత్ కేంద్రాలకు వ్యతిరేకము ఆధునాతనమైనటువంటి బాంబులతో పేల్చేస్తా ఉన్నావు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత ముడుపులు ఇస్తే నీ నోరు నొక్కేసారు వాళ్ళు, దానికి సమాధానం చెప్పు. ఆ రోజు నువ్వు చెప్పింది కదా, నువ్వు మీ నాయకుడిని తీసుకొచ్చి చెప్పించినటువంటి విషయం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఏమి బేరసారాలు సాగితే నువ్వు బాంబులతో పేల్చేస్తానన్నటువంటి దాన్ని తీసుకొచ్చి రిబ్బన్ కటింగ్ చేసామంటే దానికి సమాధానం చెప్పడు. ఒక్కటైనా నీ బ్రతుకు, సోమిరెడ్డి బ్రతుకు ఎప్పుడైనా ఒక్కరోనా నీతి జాతి కలిగినటువంటి బ్రతుక? అబద్ధాలు, అవినీతి, నిద్ర లేస్తే అధికారంలో ఉంటే బెదిరించి వసూలు చేస్తాడు, ప్రతిపక్షంలో ఉంటే. నువ్వు జెన్కోకు సంబంధించి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నావు, ఆ రోజు యాష్పాండ్ నిర్మాణానికి పూనుకున్నావు, దానికి సంబంధించిన దాంట్లో నామినేషన్ పద్ధతిన, ఎందుకంటే బండేపల్లి కాలువ రైతులకు సంబంధించి 27 కోట్ల రూపాయలది నామినేషన్ పద్ధతి ఇవ్వమని సిఈ గారికి పంపించాం. దానిపైన విచారణ జరుపుకోండి, నా పాత్ర ఉంది అని తేలితే నేను ఎలాంటి శిక్షకైనా చేద్దాం, కానీ నా పాత్ర లేదు. కావాలని ఆరోపణలు చేసి గుడ్డ కాల్చి ముఖానేసే పని చేస్తున్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి. మేము యాష్పాండ్ విషయంలో సోమిరెడ్డి ప్రోద్బలంతో ఈరోజు నామినేషన్ పద్ధతిన కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. ఈరోజు మాట్లాడలే, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడాం. ఈరోజు హైకోర్టు తప్పు పట్టింది విధానాన్ని. అంటే నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసేటువంటిది, నీ కనుసన్నల్లో మెలిగేటువంటి ఆ సంస్థలో ఎవడి ప్రోద్బలంతో 57 కోట్ల 50 లక్షల రూపాయలు విలువైనటువంటి యాష్పండ్ 5 లక్షల రూపాయలు దాటితే టెండర్ పిలవాల్సినటువంటి దానికి 57 కోట్ల 50 లక్షల రూపాయలు విలువైనది పిలుస్తున్నారని చెప్పి ఆ రోజు మేము పదే పదే చెప్తే ఆ రోజు నువ్వు ఎందుకు దాని మీద దృష్టి పెట్టలేదు? నీకు అవినీతి ముడుపులు ముట్టలేదు? ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నావు, ఈ ప్రాంతానికి మంత్రిగా ఎలగబెడుతున్నావు, సర్వేపల్లి నియోజకవర్గానికి మేము చెప్పాం, అయ్యా నువ్వు యాష్పాణ్యం అవతారంతి, నువ్వు బూడిద గుంటలో ఈత కొడుతున్నావు అయినా కొట్టబాక అని చెప్పి చెప్పాం. ఆ రోజు నువ్వు ఈత కొడతానే ఉండేవు, కొనసాగించావు నీ ఈతని. ఈరోజు వచ్చిన తర్వాత నాకేం సంబంధం లేదు, ఎట్ట మాట్లాడతావు, ఏ నోటితో మాట్లాడతావు, అది నోరా తాటి మట్ట, ఏ నోరు వేసుకొని మాట్లాడతావు నువ్వు అధికారం.